గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ రోజు మనము నవంబర్ నైన్త్ కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం ఈ కరెంట్ అఫైర్స్ ని మీకు ఈనాడు సాక్షి హిందూ మరియు ఇండియన్ ఎక్స్ప్రెస్ నుంచి సేకరించడం జరిగింది సో ఇది మీకు యూపీఎస్సి సివిల్ సర్వీస్ ఫిలిమ్స్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మరియు ఏపీఎస్సి టిఎస్పిఎస్సి గ్రూప్ వన్ మరియు గ్రూప్ టూ ఎగ్జామ్స్ కి ఉపయోగపడే విధంగా ఈ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేయడం జరుగుతుంది దాంతోపాటు డైలీ మీకు కొన్ని ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను సో ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి సో ఇక ఈరోజు ఫస్ట్ మనము కరెంట్ అఫైర్స్లోకి వెళ్తే ఫస్ట్ టాపిక్ ఒకసారి కనుక మనం చూసుకుంటే ఫస్ట్ బెడన్ హ్యారీస్కి సంబంధించిన అంశం సో ఇది అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి సో ఆల్మోస్ట్ రిజల్ట్స్ అనేవి రావడం జరిగింది సో నెక్స్ట్ అమెరికా అధ్యక్షుడు ఎవరు అవుతున్నారు సో దానికి సంబంధించి సో భారత్ మరియు అమెరికా దేశాల మధ్య ఎటువంటి సంబంధాలు భవిష్యత్తులో కొనసాగే అవకాశం ఉంది అనే కోణంలో మనం ఇక్కడ ఈ టాపిక్ని చదువుకోవాలి సో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లోనే సో చారిత్రకంగా అత్యధికంగా దాదాపుగా ఏడున్నర కోట్ల సో దాదాపుగా ఏడున్నర కోట్ల ఓట్లను గెలుచుకున్న అధ్యక్షుడిగా మనం చెప్పుకోవచ్చును సో జో బైడెన్ సో ఇతను అమెరికాకి నెక్స్ట్ అధ్యక్షుడు అవుతున్నారు అదేవిధంగా సో అమెరికాకు మొట్టమొదటి మహిళా వైస్ ప్రెసిడెంట్గా కమలా హారిస్ కూడా ఎన్నికవడం అనేది జరిగింది సో ఇది మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో చాలా చాలా ఇంపార్టెంట్ సో మొత్తం అమెరికాలో ఉన్న యాభై రాష్ట్రాల్లో కలిపి దాదాపుగా ఐదు వందల ముప్పై ఎనిమిది ఎలక్ట్రోరల్ ఓట్స్ ఉంటే సో దీనికి అధ్యక్షుడు కావడానికి గెలుచుకోవాల్సిన ఎలక్ట్రోరల్ ఓట్ల సంఖ్య వచ్చేసి రెండు వందల డెబ్బై అయితే ప్రస్తుతం జో బైడెన్ దాదాపుగా రెండు వందల తొంభై వరకు ఎలక్టోరల్ ఓట్లను గెలుచుకోవడం అనేది జరిగింది సో ఇక్కడ మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ గుర్తుంచుకోవాల్సిన అంశాలు వచ్చేసి సో నెక్స్ట్ కాబోయే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సో అమెరికా హిస్టరీలోనే అత్యధిక వయసు ప్రెసిడెంట్గా రికార్డును సృష్టించడం జరిగింది మరియు కమలా హారిస్ తొలి భారత సంతతి వైస్ ప్రెసిడెంట్గా ఎన్నిక అవడం అనేది మనం గుర్తుంచుకోవాలి అదేవిధంగా తొలి బ్లాక్ ఉమెన్ వైస్ ప్రెసిడెంట్గా చరిత్రను సృష్టించడం జరిగింది కమలా హారిస్ సో దాదాపుగా మొత్తం ఏడున్నర కోట్ల ఓట్లను సాధించడం అనేది జరిగింది సో దేశవ్యాప్తంగా సో దాదాపుగా పద్నాలుగు పాయింట్ ఏడు కోట్ల ఓట్లు కాగా సో బైడెన్ సో ఇప్పటి వరకు జరిగిన అమెరికా ఎన్నికల చరిత్రలోనే అత్యధికంగా ఫిఫ్టీ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఓట్లు గెలుచుకున్న అధ్యక్షుడిగా మనం చెప్పుకోవచ్చును సో ఇవన్నీ మనకు సో ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్లో భాగంగా అడిగే అవకాశం అనేది ఉంటుంది సో అయితే ఇక్కడ ప్రస్తుతం అధ్యక్ష ఎన్నికలు ముగిసిపోయిన తర్వాత సో జనవరిలో ప్రమాణ స్వీకారం చేసే అవకాశం అనేది ఉంటుంది అయితే ప్రస్తుతం సో కొత్త అధ్యక్షుడు ఎన్నికైన తర్వాత భారత్ మరియు అమెరికాల మధ్య స్నేహ సంబంధాలు ఏ విధంగా కొనసాగుతాయి అనే అంశాన్ని మనం ఆలోచించాలి సో ఇక్కడ ఎన్నికల ప్రచారాన్ని గనక ఒకసారి మనం గమనిస్తే సో జో బైడెన్ టీమ్ సో ఒక విధాన పత్రాన్ని గతంలో రిలీజ్ చేయడం అనేది జరిగింది భారత్తో ఉన్న సంబంధాల గురించి సో అందులో ఒక వ్యూహాత్మక భాగస్వామ్యం ప్రకారము సో ఇరు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేయడము అదేవిధంగా ప్రజల మధ్య ఉన్న సంబంధ బాంధవ్యాలను పెంచే విధంగా మరియు ప్రపంచం ఎదుర్కొంటున్న వివిధ రకాల సమస్యలు ఏవైతే ఉన్నాయో సో వాటిపై సో భారతదేశంతో కలిసి పనిచేయడం వంటి అంశాలను గురించి ఆ వ్యూహాత్మక పత్రంలో స్పష్టం చేయడం అనేది జరిగింది సో నాకు తెలిసి నెక్స్ట్ భవిష్యత్తులో భారత్ మరియు అమెరికాల మధ్య సో కొంత మేరకు సానుకూల దృక్పథం ఉండే అవకాశం ఉందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో వివిధ రంగాలలో సో ఇరు దేశాల మధ్య సహకారం అనేది చాలా అవసరము సో ఒక బాధ్యతాయుతమైన భాగస్వామ్య దేశాలుగా భారత్ మరియు అమెరికా దేశాలు కలిసి పనిచేయకుండా ప్రపంచ సవాళ్ళలో ఏ ఒక్క దాన్ని పరిష్కరించలేం అని సో బిడెన్ ఇక్కడ వ్యాఖ్యానించడం అనేది జరిగింది సో దీనిని బట్టి మనము భారతదేశానికి సంబంధించి రక్షణ రంగానికి బలోపేతం అదే అదేవిధంగా ఉగ్రవాదాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడంలో ఇండో పసిఫిక్ రీజియన్ ఏదైతే ఉందో ఇక్కడ మనకు ఇండో పసిఫిక్ రీజియంలో చైనా యొక్క ఆధిపత్యాన్ని తగ్గించడంలోను మరియు ఆరోగ్య వ్యవస్థలను అభివృద్ధి పరచడము అంతరిక్ష రంగము వంటి వివిధ రంగాలలో సో ఇరు దేశాల మధ్య ఈ ద్వైపాక్షిక సంబంధాలు భవిష్యత్తులో మరింతగా కొనసాగే అవకాశం అనేది ఉంటుంది సో అయితే చైనాపై కొంత మేరకు సానుకూల దృక్పథాన్ని కలిగి ఉన్నప్పటికీ సో జో బైడెన్ సో మన భారతదేశం ఏదైతే ఉందో భారతదేశంపై వ్యతిరేకంగా ఉండాలని కూడా మనము స్పష్టంగా చెప్పవచ్చు ఎందుకంటే మనకు ఎక్కువగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు అనేవి మనకు ఎక్కువగా అమెరికా నుంచే ఉన్నాయి సో భారత్ యొక్క సహకారం అనేది అందులో చాలా అత్యంత ఆవశ్యకము ఉంటుంది కాబట్టి సో భారతదేశంపై మేరకు సానుకూల దృక్పథాన్ని కనపరిచే అవకాశం అనేది ఉంటుంది సో ఇక రష్యా విషయాన్ని కనుక చూసుకుంటే సో అమెరికాకు రష్యా దేశం నుంచి భవిష్యత్తులో సో కొంతమేరకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని సో ఇటీవలనే జోబిడన్ వ్యాఖ్యానించడం అనేది జరిగింది సో బైడెన్ పాలనలో సో తమ దేశంలో మరి కొంత మేరకు ఆంక్షలు ఉండవచ్చే అవకాశం ఉంటుందని సో రష్యా నాయకత్వం కూడా భావించడం అనేది జరిగింది సో చూద్దాం సో రష్యా మీద ఎటువంటి నిర్ణయాలు భవిష్యత్తులో తీసుకుంటారో మనం భవిష్యత్తులో చూడాలి ఇక ఇరాన్కి సంబంధించి సో గతంలో ట్రంప్ ఇరాన్కి సంబంధించి సో కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం అనేది జరిగింది ముఖ్యంగా సో ఇరాన్లో ఉన్న ఆయిల్ నిక్షేపాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆయిల్ నిక్షేపాలపై కొన్ని నిబంధనలు కూడా వెల్లడించడం జరిగింది సో దానికి సంబంధించి దాని ప్రభావం భారతదేశంపై చాలా ఎక్కువగా ఉందని మనం చెప్పుకోవచ్చును సో ప్రస్తుతం సో ఇరాన్ విషయంలో కూడా కొంత మేరకు సానుకూల దృక్పథను కనబరిచే అవకాశం అనేది ఉంటుంది తద్వారా భారతదేశానికి కూడా సో ఇరాన్ వల్ల కొంతవరకు మేలు జరిగే అవకాశం అనేది ఉంటుంది సో ఇక నెక్స్ట్ టాపిక్ చూద్దాం సో ఇది మనకు సేమ్ న్యూస్ తెలుగులో ఇక్కడ రావడం జరిగింది సో ఇది కూడా ఒకసారి మీరు చూసుకోండి ఇక నెక్స్ట్ టాపిక్ గ్రాండ్ ఛాలెంజ్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ స్మార్ట్ వాటర్ సప్లై మెజర్మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ అని ఒక ప్రధానమైన వార్త మనకి ఇక్కడ ముఖ్యంగా కనబడడం జరిగింది సో ఇది జల్ జీవన్ మిషన్కి సంబంధించి సో జల్ జీవన్ మిషన్ ఎయిమ్స్ ప్రొవైడింగ్ ద ట్యాప్ కనెక్షన్ టు ఎవ్రీ రూరల్ హౌస్ హోల్డ్ బై ట్వంటీ ట్వంటీ ఫోర్ విత్ పర్టిక్యులర్ ఫోకస్ ఆన్ సర్వీస్ డెలివరీ సో మనకు జల్ జీవన్ మిషన్ అయితే ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పథకము సో ఈ పథకంలో గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్క ఇంటికి సో నల్లా కనెక్షన్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈ జల్ జీవన్ మిషన్ను ప్రారంభించడం అనేది జరిగింది సో రెగ్యులర్ వాటర్ సప్లై ఇన్ అడెక్విట్ క్వాంటిటీ సో ఎంత మేరకు క్వాంటిటీ అవసరమో సో ఎంత మేరకు అవసరాలనే అంత మేరకు సో వాటర్ సప్లైని కల్ కల్పించడంలో భాగంగా సో ఈ జల్ జీవన్ మిషన్ అనే కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం అనేది జరిగింది అయితే దీనికి సంబంధించి ఈ జల్ జీవన్ మిషన్లో ఒక నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని తీసుకురానున్నారు సో సో దెసేసియేటెడ్ ద వ్యూస్ ఆఫ్ మోడ్రన్ టెక్నాలజీ ఇన్ మానిటరింగ్ ద ప్రోగ్రామ్ అండ్ టు క్యాప్చర్ ద సర్వీస్ డెలివరీ డేటా ఆటోమేటికల్లీ ఎంజూరింగ్ ద క్వాలిటీ ఆఫ్ ద సర్వీస్ ఈ పథకాన్ని ప్రారంభించిన తర్వాత ఎంత మేరకు ఈ పథకం ఈ నీటి సరఫరాను అందిస్తుంది సో దాన్ని పర్యవేక్షించడానికి ఒక నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని తీసుకువచ్చే అవకాశం అనేది ఉంది సో అందులో భాగంగానే డిజిటలైజేషన్ ఆఫ్ ద వాటర్ సప్లై ఇన్ఫ్రాస్ట్రక్చర్ సో ఇది గుర్తుంచుకోండి సో వాటర్ సప్లై ఇన్ఫ్రాస్ట్రక్చర్ సో నీటికి సంబంధించి సో ఎవరెవరికి ఏ ఏ ప్రాంతాలకి ఎంత మేరకు నీటి సప్లై జరుగుతుంది అనే అంశాలను ఖచ్చితంగా తెలుసుకోవడానికి సో వాటిని ఈ వాటర్ సప్లై ఏదైతే ఉందో ఈ వాటర్ సప్లై ఇన్ఫ్రాస్ట్రక్చర్లో డిజిటలైజేషన్ చేయనున్నారు సో దీని ద్వారా ఖచ్చితమైన సమాచారం అనేది మనకు అవైలబుల్గా ఉంటుంది సో అందులో భాగంగానే సో ఈ సాంకేతిక పరిజ్ఞాన కోసము మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్ పార్ట్నర్షిప్ విత్ ద నేషనల్ జల్ జీవన్ మిషన్ డిపార్ట్మెంట్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్ మినిస్ట్రీ ఆఫ్ ద జల్ శక్తి హ్యాడ్ అనౌన్స్ ఐసిటి గ్రాండ్ ఛాలెంజ్ టు డెవలప్ ద స్మార్ట్ వాటర్ సప్లై మెజర్మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ సో ఈ భాగస్వామ్య ఒప్పందంలో భాగంగా సో ఒక ఐసిటి గ్రాండ్ ఛాలెంజ్ని తీసుకురావడం అనేది జరిగింది సో ఈ ఛాలెంజ్ యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏమిటంటే సో ఒక స్మార్ట్ వాటర్ సప్లై మెజర్మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ను అభివృద్ధి చేయడానికి ఈ గ్రాండ్ ఛాలెంజ్ తీసుకురావడం అనేది జరిగింది ఇందులో ముఖ్యంగా మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పార్ట్నర్షిప్ విత్ నేషనల్ జల్ జీవన్ మిషన్ డిపార్ట్మెంట్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్ మినిస్ట్రీ ఆఫ్ శక్తి ఇవన్నీ మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి సో ఏఏ మంత్రిత్వ శాఖలు ఒప్పందాన్ని కుదుర్చుకొని సో ఈ ఐసిటి గ్రాండ్ ఛాలెంజ్ని తీసుకురావడం జరిగింది అనేది మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అడిగే అవకాశం అనేది ఉంటుంది సో స్మార్ట్ వాటర్ సప్లై మెజర్మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ని అభివృద్ధి చేయటానికి సో దీనికి సంబంధించి సో దేశవ్యాప్తంగా వివిధ దాదాపుగా రెండు వందల పద్దెనిమిది అప్లికేషన్స్ అనేది రావడం జరిగింది సో డిఫరెంట్ డిఫరెంట్ సెక్టర్స్ నుంచి సో అందులో ఎల్ఎల్పి కంపెనీస్ ఇండియన్ టెక్ స్టార్ట్స్అప్ సో ఇండివిజువల్స్ సో వివిధ రకాల స్టార్టప్ కంపెనీస్ మరియు వివిధ రకాల ప్రైవేట్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీస్ నుంచి చాలా వరకు అప్లికేషన్స్ అనేవి రావడం జరిగింది సో ఫైనల్గా సో వీరు స్టార్ట్అవుట్ చేసి సో ఈ గ్రాండ్ ఛాలెంజ్ ఏదైతే ఉందో గ్రాండ్ ఛాలెంజ్లో ఎవరైతే అత్యంత ఉత్తమంగా ఉన్న పద్ధతిని ఇస్తారో సో వారిని విజేతగా ఎంపిక చేసే అవకాశం అనేది ఉంటుంది సో ఇక ఈ స్కీమ్ గురించి ఒకసారి మనం తెలుసుకుంటే యూనియన్ గవర్నమెంట్స్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ జల్ జీవన్ మిషన్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ ఇన్ పార్ట్నర్షిప్ విత్ ద స్టేట్స్ ఎయిమ్స్ ఇట్ ప్రొవైడింగ్ ద ఫంక్షనల్ హౌస్ హోల్డ్ ట్యాప్ కనెక్షన్ టు ఎవ్రీ రూరల్ హౌస్ హోల్డ్ ఆఫ్ ద కంట్రీ బై ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇది జల్ జీవన్ మిషన్ స్కీమ్కి సంబంధించి సో రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం నాటికి ప్రతి ఒక్క గ్రామీణంలో ఉన్న ప్రతి ఒక్క ఇంటికి సో నల్లా కనెక్షన్స్ ఇవ్వడానికి ఇవ్వడం అనే లక్ష్యంతో సో ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం అనేది జరిగింది సో ద ప్రోగ్రామ్ ఫోకస్ ఆన్ సర్వీస్ డెలివరీ ఎట్ ద హౌస్ హోల్డ్ లెవెల్ ఈ హౌస్ హోల్డ్ లెవెల్ అనేది మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో ఇంపార్టెంట్ సో అందులో సప్లై ఆఫ్ ది ఫిఫ్టీ ఫైవ్ ఎల్పిసిడి అంటే లీటర్స్ పర్ క్యాపిటా పర్ డే సో ఒక రోజుకి యాభై ఐదు సో లీటర్స్ని సప్లై చేయడం అనేది జరుగుతుంది సో ఇది మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో చాలా చాలా ఇంపార్టెంట్ సో దీనికి సంబంధించి ఇది గుర్తుంచుకోండి నేను ఇక్కడ చెప్పిన అంశాలని మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ టాపిక్ ఒకసారి చూద్దాం సో ఇక మనము నెక్స్ట్ టాపిక్ కనుక ఒకసారి మనం ఇక్కడ తీసుకుంటే ఇది ఎన్విరాన్మెంట్ లో భాగంగా మనం చదువుకుంటాము సో ఇక్కడ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ మినిస్టర్ శ్రీ ప్రకాష్ జవదేకర్ సో ఒక సమావేశంలో భాగంగా కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేయడం అనేది జరిగింది సో ఈ వాతావరణ కాలుష్యం ఏదైతే ఉందో ఈ వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి సో భారత ప్రభుత్వం తీసుకున్న వివిధ రకాల చర్యలతో పాటు ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కూడా సో మీ వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి తమ వంతు పాత్రను పోషిస్తుండడం ఒక చారిత్రాత్మకమైన చర్యగా ఇక్కడ చెప్పడం జరిగింది సో దానికి సంబంధించిన అంశం ఇక్కడ అచీవింగ్ ది ఇట్స్ కమిట్మెంట్స్ డన్ ఎట్ ద ప్యారిస్ అగ్రిమెంట్ అండ్ ద కంట్రీ ఈస్ యాక్టింగ్ ఆన్ ఇట్స్ నేషనల్లీ డిటర్మెంట్ కాంట్రిబ్యూషన్ సో ప్యారిస్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో ప్యారిస్ అగ్రిమెంట్ అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ సో వాతావరణంలో వస్తున్న వివిధ రకాల పెనుమార్పులకు సంభవించి ఒక ఒప్పందం అనేది రెండు వేల పదిహేనవ సంవత్సరంలో జరిగింది సో దానినే మనము ప్యారిస్ ఒప్పందంగా చెప్పుకుంటాం సో ఈ ప్యారిస్ ఒప్పందం ప్రకారము సో భూతాపం అనేది దాదాపుగా రెండు డిగ్రీల సెల్సియస్ వరకు తగ్గించాలని అన్ని దేశాలు ఈ ప్యారిస్ ఒప్పందంపై సంతకం చేయడం అనేది జరిగింది అందులో మన భారతదేశం కూడా ఈ ప్యారిస్ ఒప్పందంలో భాగస్వామ్యంగా ఉంది సో ఈ ప్యారిస్ ఒప్పందం ప్రకారము భారతదేశంలో ఈ భూతాపం ఏదైతే ఉందో ఈ భూతాపాన్ని క్రమంగా తప్పించడానికి సో ఈ కాలుష్యాన్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం అనేది ఉంది సో ఈ కాలుష్యాన్ని కంట్రోల్ చేసే క్రమంలో కేవలం ప్రభుత్వం మాత్రమే చొరవ తీసుకోకుండా సో ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నా వివిధ రకాల కార్పొరేట్ సంస్థలు కానీ వివిధ రకాల కంపెనీస్ కానీ సో అవి కూడా తమ వంతు బాధ్యతను చేపడుతున్నాయని ఇక్కడ స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది సో దానికి సంబంధించి ఈ అంశం ఇక్కడ ఉంది సో అదేవిధంగా ఇక్కడ ఈ కార్పొరేట్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఈ కార్పొరేట్ కంపెనీస్ ఈ డీకార్బనైజేషన్ చేయడానికి అంటే సో కర్బన పదార్థ కర్బన పదార్థాలను తగ్గించడానికి తీసుకుంటున్న వివిధ రకాల చర్యలను కూడా ఒక నివేదిక రూపంలో ప్రభుత్వానికి సమర్పించవలసిందిగా ఇక్కడ చెప్పడం జరిగింది సో అడ్రస్సింగ్ ద ఫోరం శ్రీ జవదేకర్ సజెస్టెడ్ టు ద కార్పొరేట్ వరల్డ్ టు ప్రొపగేట్ అండ్ రిపోర్ట్ టు ద గవర్నమెంట్ వాట్ స్టెప్స్ అండ్ ఇనిషియేటివ్స్ దే ఆర్ టేకింగ్ టువర్డ్స్ ద డీకార్బనైజేషన్ అండ్ బ్రింగ్ టు ద గవర్నమెంట్స్ నోటీస్ పొల్యూటింగ్ యాక్టివిటీస్ ఫర్

అడ్వాన్స్ ఎకనామిక్స్ ఏదైతే ఉందో సో ఈ అడ్వాన్స్ ఎకనామిక్స్ దేశాల నుంచి కూడా ఫైనాన్షియల్గా మరియు టెక్నాలజికల్గా సహాయం తీసుకునే అవకాశం కూడా ఉన్నట్లు ఇక్కడ చెప్పడం అనేది జరిగింది సో అదేవిధంగా మన భారత ప్రభుత్వం కూడా సో పర్యావరణ పరిరక్షణ చట్టాన్ని కూడా తీసుకురావడం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై ఆరవ సంవత్సరంలో సో నైన్టీన్ సెవెంటీలో స్టాక్ హోమ్లో జరిగిన ఐక్యరాజ్య సమితి నిర్వహించిన సదస్సు ఏదైతే ఉందో ఆ సదస్సు తర్వాత సో పంతొమ్మిది వందల ఎనభై ఆరవ సంవత్సరంలో భారత ప్రభుత్వము ఒక సమగ్ర పర్యావరణ పరిరక్షణ కొరకు ఒక పర్యావరణ పరిరక్షణ చట్టాన్ని రూపొందించడం అనేది జరిగింది పంతొమ్మిది వందల ఎనభై ఆరవ సంవత్సరంలో ఈ చట్టం మనకు నైన్టీన్ ఎయిటీ సిక్స్ నుంచి అమల్లోకి వచ్చింది సో దేశవ్యాప్తంగా పర్యావరణంలోని వివిధ విభాగాలు ఎదుర్కొంటున్న వివిధ రకాల సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలు నిర్మూలించడానికి ఈ చట్టం కూడా కృషి చేయడం అనేది జరుగుతుంది సో అదేవిధంగా సో ఆ తర్వాత కూడా భారత ప్రభుత్వం ఈ పర్యావరణాన్ని పరిరక్షించడానికి అనేక రకమైన చర్యలను కూడా తీసుకురావడం అనేది జరిగింది సో ముఖ్యంగా జల కాలుష్య నివారణ మరియు నియంత్రణ చట్టం కూడా అందులోనే ఒక భాగం అని మనం చెప్పుకోవచ్చును సో అదేవిధంగా వివిధ రకాల చట్టాలను కూడా తీసుకురావడం జరిగింది వాయు కాలుష్యాన్ని నిర్మించడానికి వాయు కాలుష్య నిర్మూలన చట్టము నైన్టీన్ ఎయిటీ వన్ కూడా తీసుకురావడం అనేది జరిగింది సో ఇవన్నీ భారతదేశం యొక్క పర్యావరణ చట్టాలు అయితే ఈ పర్యావరణ చట్టాలు కేవలం భారత ప్రభుత్వం మాత్రమే చొరవచిప్పుకున్న సో ప్ర మన భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క ఇండివిజువల్స్ మరియు సో ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ ప్రైవేట్ కంపెనీస్ కూడా సో తమ వంతు బాధ్యతగా పర్యావరణాన్ని పరిరక్షించవలసిన బాధ్యత అనేది ఉంది సో దీనికి సంబంధించి సో ఈ పర్యావరణ పరిరక్షణ కోసం ఏవైతే పరిశ్రమలు పనిచేస్తున్నాయి సో వాటికి ప్రభుత్వం నుంచి కూడా కొన్ని రాయితీలను కల్పించాల్సిన అవసరం అనేది ఉంటుందని మనం చెప్పుకోవచ్చు సో ఇక నెక్స్ట్ టాపిక్ ఒకసారి చూసుకుంటే పాండమిక్ థీమ్డ్ సైబర్ అటాక్స్ రోజ్ ఇన్ క్వార్టర్ టూ అని మనకు ఒక అంశం ఇక్కడ కనిపిస్తుంది సో ఇది మనము సెక్యూరిటీలో భాగంగా చదువుకుంటాము ఇటీవల సైబర్ క్రైమ్స్ ఏవైతే ఉన్నాయో సైబర్ క్రైమ్స్ అనేవి చాలా ఎక్కువగా జరుగుతున్నాయని ఒక నివేదిక మనకి ఇక్కడ తెలపడం అనేది జరిగింది అదేవిధంగా సో గత కొంతకాలం నుంచి అంటే మనకు ఆల్మోస్ట్ ఈ మార్చి నుంచి ఈ కరోనా వైరస్ పాండమిక్ ఉన్న నేపథ్యంలో చాలా వరకు కంపెనీస్ ఎంప్లాయీస్ ఎక్కువగా ఇంటి నుంచి పనిచేయడం అనేది జరుగుతుంది చాలా వరకు సాఫ్ట్వేర్ కంపెనీస్ అదేవిధంగా వివిధ రకాల ఆర్గనైజేషన్ చెందిన ఎంప్లాయీస్ కూడా చాలా వరకు ఇంటి ఇంటి దగ్గర నుంచి పనిచేయడం అనేది జరుగుతుంది సో ఇటువంటి నేపథ్యంలో ఈ సైబర్ అటాక్స్ ఏవైతే ఉన్నాయో ఈ సైబర్ అటాక్స్ కూడా క్రమంగా పెరిగినట్లు కూడా ఈ నివేదిక ఇక్కడ వెల్లడించడం అనేది జరిగింది సో సైబర్ క్రిమినల్స్ టుక్ అడ్వాంటేజ్ ఆఫ్ కోవిడ్ నైన్టీన్ అడ్జస్టింగ్ దేర్ సైబర్ క్రైమ్ క్యాంపెయిన్స్ టు ది ల్యూర్ విక్టిమ్స్ విత్ ద పాండమిక్ బేసిక్ థీమ్స్ అండ్ ఎక్స్ప్లాయిటింగ్ ద పీపుల్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్ సో వర్కింగ్ ఫ్రమ్ హోమ్ అనేది గత సెవెన్ మంత్స్ నుంచి చాలా ఎక్కువగా పెరిగింది సో దీనిని ఒక ఛాన్స్గా తీసుకొని ఈ హ్యాకర్స్ ఎవరైతే ఉన్నారో ఈ హ్యాకర్స్ ఈ సైబర్ క్రైమ్కి ఎక్కువగా పాల్పడమనేది జరుగుతుంది తద్వారా ఈ సైబర్ అటాక్స్ కూడా చాలా వరకు ఈ సైబర్ నేరాల సంఖ్య కూడా చాలా వరకు పెరిగింది సో ద సెకండ్ క్వార్టర్ ఆఫ్ ద క్యాలెండర్ ఇయర్ ట్వంటీ ట్వంటీ సాదా సైబర్ అటాక్స్ డిటెక్షన్స్ మోస్ట్లీ పాండమిక్ థీమ్డ్ ఇన్స్టిట్యూషన్స్ రైజ్ సిక్స్ నాట్ ఫైవ్ పర్సెంట్ ఓవర్ ద ప్రీవియస్ క్వార్టర్ అంటే సో గత క్వార్టర్తో కంపారిజన్ చేసుకుంటే సో సెకండ్ క్వార్టర్లో దాదాపుగా సిక్స్ నాట్ ఫైవ్ పర్సెంట్ కేసెస్ అనేవి ఈ సైబర్ అటాక్స్ అనేవి చాలా ఎక్కువగా పెరిగినట్లు సో ఈ నివేదిక మనకు తెలియజేయడం అనేది జరుగుతుంది సో దీన్ని మెకఫీ అనే సంస్థ ఈ వివరాలను ఇక్కడ చెప్పడం అనేది జరిగింది సో ద స్టడీ వాజ్ కండక్టెడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఓవర్ ఎ బిలియన్ సెన్సార్స్ ఇన్ ఇండియా అండ్ అదర్ జోగ్రఫీస్ సో మన భారతదేశంతో పాటు వివిధ రకాల దేశాల్లో కూడా ఈ సర్వేని కొనసాగించడం అనేది జరిగింది సో వివిధ రకాల మాల్వేర్స్ని క్రియేట్ చేయడము సో దానిని ఈ ఇంటర్నెట్ ద్వారా వివిధ రకాల సిస్టమ్స్ లోకి వివిధ ఆకర్షణీయమైన ప్రకటనల ద్వారా పంపించడం ద్వారా సో సమాచారాన్ని సేకరించడం అనేది ఎక్కువగా జరిగిందని ఈ నివేదిక మనకు తెలియజేయడం అనేది జరుగుతుంది సో ఇక నెక్స్ట్ టాపిక్ కనుక తీసుకుంటే ఏజీ స్టాన్స్ ఫిల్మ్ అండ్ ప్లే అగెన్స్ట్ జగన్ రెడ్డి అని మనకు ఒక అంశం మనకి ఇక్కడ కనిపిస్తుంది ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ప్రస్తుతం సో కోర్టులో విచారణ అనేది కొనసాగుతుంది సుప్రీంకోర్టులో అయితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరియు ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజయ్ కల్లం ఎవరైతే ఉన్నారు సో వీరిపై సో కోర్టు ధిక్కరణ నేరం కింద విచారణ చేపట్టడానికి అటార్నీ జనరల్ ఎవరైతే ఉన్నారో అతను అనుమతిని ఇవ్వలేకపోయినప్పటికీ ఈ అంశాన్ని న్యాయస్థానమే సుమోటోగా తీసుకువచ్చని సో ఇక్కడ అటార్నీ జనరల్ కెకే వేణుగోపాల్ స్పష్టం చేయడం జరిగింది సో ఇక్కడ ఈ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ఏదైతే ఉందో ఈ కంటెంప్ట్ ఆఫ్ కోర్టుకి సంబంధించి తన యొక్క అనుమతి అనేది సో ఇక్కడ ఒక అడ్డంకిగా లేదు అని సో ఇక్కడ కేకే వేణుగోపాల్ స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది సో హైకోర్టు మరియు సుప్రీంకోర్టు న్యాయమూర్తులపై పలు రకాల ఆరోపణలు చేసిన నేపథ్యంలో సో సో ఆ తర్వాత ప్రధాన న్యాయమూర్తికి సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక లెటర్ని పంపించడము ఆ తర్వాత ఈ ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజయ్ కల్లం సో ఇతను ఒక మీడియా సమావేశం ద్వారా కంప్లీట్ వివరాలను బహిర్గతం చేయడం అనేవి కోర్టు ధిక్కరణ నేరం కిందికి వస్తాయని కూడా సో ఇక్కడ చెప్పడం అనేది జరిగింది సో కాబట్టి సో వారిపై సో ఈ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనే చట్టం ఏదైతే ఉందో ఈ చట్టం కింద సో కేసును చే కేసును ఫైల్ చేయాలని ఇక్కడ అశ్విని కుమార్ సో అటార్నీ జనరల్కు ఒక లెటర్ను రాయడం అనేది జరిగింది సో ఈ అంశం అనేది సో ప్రాథమికంగా కోర్టు ధిక్కరణ పరిధిలోకే వస్తుందని సో ఇప్పటికే ఈ విషయం అనేది ఆల్రెడీ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి పరిధిలో ఉందన్న సో ఈ అటార్నీ జనరల్ ఎవరైతే ఉన్నారో ఈ అటార్నీ జనరల్ సో దీ దీనికి సంబంధించిన ధిక్కరణ ప్రొసీడింగ్స్ మొదలు పెట్టడానికి అవకాశం లేదని సో సుప్రీంకోర్టు దీన్ని ఒక సుమోటో కేసుగా తీసుకొని సో కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద విచారించవలసిన అవసరం అనేది ఉంటుందని కూడా ఇక్కడ స్పష్టం చేయడం అనేది జరిగింది సో అయితే చూద్దాం దీన్ని సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకొని సో కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద సో కేసును ఫైల్ చేస్తుందా లేదా అనేది మనము భవిష్యత్తులో వేచి చూద్దాం అయితే దీనికి సంబంధించి మనం పాలిటీలో భాగంగా కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనేది మనకు చాలాసార్లు రెగ్యులర్గా వార్తలు వచ్చింది దానికి సంబంధించిన ఆర్టికల్స్ ఒకసారి మీరు పాలిటీ పరంగా ఒకసారి చూసుకోండి సో ఇక నెక్స్ట్ టాపిక్ ఒకసారి చూసుకుంటే ఇది అటల్ ఇన్నోవేషన్ మిషన్కి సంబంధించి సో అటల్ ఇన్నోవేషన్ మిషన్ అండ్ సిరియస్ లాంచ్ ఏఎం సిరీస్ ఇన్నోవేషన్ ప్రోగ్రామ్ త్రీ పాయింట్ జీరో సో అటల్ ఇన్నోవేషన్ మరియు సిరియస్ అటల్ ఇన్నోవేషన్ మిషన్ సిరియస్ ఇన్నోవేషన్ ప్రోగ్రామ్ త్రీ పాయింట్ జీరోని లాంచ్ చేయడం అనేది జరిగింది సో ముఖ్యంగా ఇది ఒక వర్చువల్ ప్రోగ్రామ్ సో ఇది ఎవరి కోసం అంటే ఇండియా అండ్ రష్యన్ స్కూల్ చిల్డ్రన్ కోసం ప్రత్యేకంగా సో ఈ ప్రోగ్రామ్ని ఇక్కడ లాంచ్ చేయడం అనేది జరిగింది సో గతంలో జరిగిన ద ఫస్ట్ ఇండో రష్యన్ బాలేటల్ యూత్ ఇన్నోవేషన్ ఇనిషియేటివ్ అనేది కూడా గతంలో జరిగింది సో దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏమిటంటే సో టెక్నాలజికల్ సొల్యూషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ టెక్నాలజికల్ సొల్యూషన్స్ ని డెవలప్ చేయడానికి సో ఈ ఇనిషియేటివ్ ని తీసుకురావడం అనేది జరిగింది అది బోత్ వెబ్ అండ్ మొబైల్ బేస్డ్ టెక్నాలజికల్ సొల్యూషన్స్ కి సంబంధించి సో ఇరు దేశాల మధ్య ఒక సాంకేతికమైన ఒప్పందంగా మనం దీన్ని చెప్పుకోవచ్చును సో టూ వీక్ ప్రోగ్రామ్ ఫ్రమ్ సెవెన్ టు ట్వంటీ వన్ నవంబర్ ట్వంటీ ట్వంటీ సో ఫార్టీ ఎయిట్ స్టూడెంట్స్ అండ్ సిక్స్టీన్ ఎడ్యుకేటర్స్ అండ్ మెంటర్స్ విల్ క్రియేట్ ఎయిట్ వర్చువల్ ప్రోడక్ట్స్ అండ్ ద మొబైల్ అప్లికేషన్ సో సో ఇందులో విద్యార్థులు మరియు ఎడ్యుకేటర్స్ మెంటర్స్ కలిసి మొత్తం ఎనిమిది వర్చువల్ ప్రోడక్ట్స్ని తయారు చేయడం అనేది జరుగుతుంది సో ఇందులో ముఖ్యంగా వివిధ రకాల గ్లోబల్ ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో సో వాటిని ఎదుర్కోవటానికి కల్చర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అప్లైడ్ కాబటివ్ సైన్స్ హెల్త్ అండ్ వెల్బీయింగ్ స్పోర్ట్స్ ఫిట్నెస్ గేమ్స్ ట్రైనింగ్ కెమిస్ట్రీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డిజిటల్ ఫైనాన్షియల్ అసెట్స్ ఏవైతే సో ఇటువంటి రంగాలలో వివిధ రకాల ఛాలెంజెస్ ని ఎదుర్కోవడానికి ఈ ఎనిమిది మొబైల్ అప్లికేషన్స్ ని డెవలప్ చేయడం అనేది జరుగుతుంది సో దిస్ ఈస్ ద ఫస్ట్ వర్చువల్ బయోడేటల్ స్టూడెంట్స్ కొలాబరేషన్ బిట్వీన్ ద ఇండియా అండ్ రష్యా షోస్ దట్ ఇమెన్స్ కమిటెడ్ బై బోత్ ద అటల్ టింకరింగ్ ల్యాబ్స్ అండ్ ద సిరియస్ టీమ్స్ సో ఇది భారత్ మరియు రష్యాల మధ్య జరిగిన మొట్టమొదటి వర్చువల్ బయాలేటల్ స్టూడెంట్స్ గా మనం చెప్పుకోవచ్చు సో ఇక నెక్స్ట్ టాపిక్ తీసుకుంటే నౌకాయాన శాఖకు కొత్త పేరు అని ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది సో కేంద్ర నౌకాయాన శాఖను సో మరింతగా విస్తరిస్తూ దాని యొక్క పేరును అనేది మార్చడం జరుగుతుంది సో ఇకపై ఈ నౌకాయాన శాఖ అనేది నౌకాశ్రయాలు నౌకాయానం మరియు జల మార్గాల మంత్రిత్వ శాఖగా మారుస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఇక్కడ చెప్పడం జరిగింది సో ఈ పేరు మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి కేంద్ర నౌకాయాన శాఖ పేరు ఇప్పటి నుంచి నౌకాశ్రయాలు నౌకాయానం జల మార్గాల మంత్రిత్వ శాఖగా మారడం జరుగుతుంది సో ఇక్కడ గుజరాత్ లో హజీరా నుంచి గోగా వరకు ఒక రోపాక్స్ నౌకా సేవలను కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించడం అనేది జరిగింది సో ఇది కూడా మనకు ప్రిలిమిస్ పాయింట్ ఆఫ్ ఇంపార్టెంట్ హజీరా నుంచి గోగా వరకు రోపాక్స్ నౌక రోపాక్స్ నౌక సో దీని యొక్క ప్రత్యేకతలు ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది సో ఈ ఇరు ప్రాంతాల మధ్య దాదాపుగా మూడు వందల డెబ్బై కిలోమీటర్ల రోడ్డు మార్గం ఉంటే సో సముద్ర మార్గంలో ఈ రోపాక్స్ నౌకాయాణం ద్వారా ఇది దాదాపు తొంభై కిలోమీటర్లకు తగ్గడం అనేది జరుగుతుంది సో దీని ద్వారా సమయం కూడా ఆదా అయ్యే అవకాశం అనేది ఉంటుంది సో ఈ నౌకలో దాదాపుగా ఐదు వందల మంది ప్రయాణికులు వెళ్ళే అవకాశం అనేది ఉంటుంది సో ఇది ఫిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అడిగే అవకాశం ఉంటుంది సో ఇక నెక్స్ట్ టాపిక్ తీసుకుంటే ఇది కూడా ఫిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ సవాంగ్ స్ఫూర్తి తోటే అవార్డు అని సో ఐసి ఐపిఎస్ అధికారి డీజీపీ గౌతమ్ నవాంగ్ తనకు స్ఫూర్తిదాయకంగా నిలిచారని యునైటెడ్ నేషన్స్ ఉత్తమ మహిళా పోలీస్ అవార్డుకి ఎన్నికైన డోరిన్ మెలాంబో ప్రకటించడం అనేది జరిగింది సో ఈమెకు ఈ అవార్డు వచ్చింది సో ఉత్తమ మహిళా పోలీస్ అవార్డు దీన్ని ప్రకటించింది ఎవరంటే యునైటెడ్ నేషన్స్ సో యునైటెడ్ నేషన్స్ ఉత్తమ మహిళా పోలీస్ అవార్డుగా ఎవరు ఎన్నికయ్యారంటే డోరిన్ మెలాంబో ఈ పేరు గుర్తుంచుకోండి ఇక్కడ సో ఇది జస్ట్ మనకు లో జస్ట్ ఈ నేమ్ అడిగే అవకాశం ఉంటుంది అంతే సో ఇక నెక్స్ట్ ఇది ఈరోజు మనకు ముఖ్యంగా ఉన్న కరెంట్ అఫైర్స్ ఇక ఈరోజు క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రెస్పెక్ట్ టు ది కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ ఇన్ నేషనల్ క్యాపిటల్ రీజన్ అండ్ అడ్జాయినింగ్ ఏరియాస్ సో దీనికి సంబంధించి మనకు మూడు స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది ఇందులో కరెక్ట్ స్టేట్మెంట్స్ ని ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్ ని గుర్తించండి ఇక సెకండ్ క్వశ్చన్ పక్కే టైగర్ రిజర్వ్ లొకేటెడ్ ఇన్ కేరళ తమిళనాడు అరుణాచల్ ప్రదేశ్ ఒడిస్సా కరెక్ట్ ఆన్సర్ గుర్తించండి ఇక నెక్స్ట్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రెస్పెక్ట్ ది కాలాపాని కాలాపానికి సంబంధించి ఈ క్రింద ఇచ్చిన స్టేట్మెంట్స్ ని పరిశీలించి అందులో సరైన వాటిని గుర్తించండి ఫోర్త్ స్టేట్మెంట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విటమిన్స్ ఆర్ యాడెడ్ ఇన్ ఫోర్టిఫైడ్ రైస్ సో ఫోర్టిఫైడ్ రైస్ కి సంబంధించి ఈ క్రింది వాటిలో ఏ ఏ విటమిన్స్ ఉంటాయి సో ఇది మనకి ఈరోజు ముఖ్యంగా ఉన్న కరెంట్ అఫైర్స్ ఏకేఎస్ ఐఏఎస్ యూపీఎస్సి సివిల్ సర్వీస్ కి జనరల్ స్టడీస్ ఫిలిమ్స్ మరియు మెయిన్స్ ఇంటిగ్రేటెడ్ కోచింగ్ని ప్రొవైడ్ చేస్తుంది అదేవిధంగా ఆప్షనల్ సబ్జెక్ట్స్కి సంబంధించి సోషాలజీ పొలిటికల్ సైన్స్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ జాగ్రఫీ తెలుగు లిటరేచర్ వంటి సబ్జెక్ట్స్ కూడా కోచింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము ఇక ఫిలిమ్స్ మరియు మెయిన్స్ కి టెస్ట్ సిరీస్ కూడా అవైలబుల్గా ఉంటుంది ఇక ఏపీఎస్సి మరియు టిఎస్పిఎస్సికి సంబంధించి సంబంధించి గ్రూప్ వన్ మరియు గ్రూప్ టూ కోచింగ్ ఇది తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో మీకు అవైలబుల్గా ఉంటుంది దీంతోపాటు మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేస్తాము మరియు టెస్ట్ సిరీస్ కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది ప్రస్తుతం మనకు ఇది ఆన్లైన్ కోచింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము సో దీనికి సంబంధించి మీరు గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఏకేఎస్ ఐఏఎస్ ఎడ్యూనేషన్ అనే యాప్ను డౌన్లోడ్ చేసుకోండి ఇక ఏపీఎస్సి గ్రూప్ వన్ మెయిన్స్ కి సంబంధించి మొత్తం ఇరవై ఐదు టెస్టులతో ఒక టెస్ట్ సిరీస్ ని కండక్ట్ చేయడం జరుగుతుంది ఇందులో మీకు టెస్ట్ సిరీస్ తో పాటు ఆ టెస్ట్ కి సంబంధించిన డిస్కషన్ వీడియోస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము సో ఇది మనకు ఈరోజు మొత్తం ఓవరాల్ గా ఉన్న కరెంట్ అఫైర్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ This video is brought to you by AKSIAS.